కాబట్టి మనకు అనిపిస్తది ఎంత ఆయనకి ఎంత కమిట్మెంట్ ఉంది తెలంగాణ మీద అదే విధంగా తెలంగాణ ఉద్యమంలో జరిగిన ప్రతి విషయంలో కూడా ఆయన నువ్వు ఎక్కడ తీసుకెళ్ళినా అన్ని సబ్జెక్టుల గురించి మాట్లాడే ఏకైక వ్యక్తి జయశంకర్ సార్ అంటే ఆయన ఇరిగేషన్ గురించి మాట్లాడతారు పవర్ గురించి మాట్లాడతారు ఫైనాన్స్ గురించి మాట్లాడతారు ఆల్ సబ్జెక్ట్స్ ఆల్ ఇన్ వన్ తర్వాత మనం ఈ విషయాలన్నీ ఢిల్లీలో డిస్కస్ చేయడానికి గవర్నమెంట్కి చెప్పడానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క ఎక్స్పర్ట్ని తీసుకోవడం జరిగింది అంటే జయశంకర్ సార్ అప్పటికే చనిపోయాడు కాబట్టి ఆయన లేనందుకు ఆయన లోటు అలా కనిపించి ఒక్కొక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క ఎక్స్పర్ట్ని తీసుకెళ్ళి వాళ్ళతో చెప్పించడం జరిగింది అంటే అన్ని సబ్జెక్టులు చెప్పడం ఆయనే ఈరోజు మనం ఈ మధ్య అనుకున్నది నీళ్లు నిధులు నియామకాలు అనుకున్న కాన్సెప్ట్ అయిందే ఒకటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే తెలంగాణ రాకముందే తెలంగాణను చూడకముందే ఆయన చనిపోయాడు అంటే మనం ఈ విషయంలో ఏమనుకోవాలంటే స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వారు చాలామంది చనిపోయారు స్వాతంత్రం చూడలేదు వాళ్ళు 1947 38 40 ఉన్న యువకులు చాలామంది చనిపోయారు కానీ వాళ్ళ స్వాతంత్రం చూడకపోయినా వాళ్ళ స్ఫూర్తితోటి మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి వాళ్ళని ఎప్పుడు మనం స్మరించుకుంటుండాలి జయశంకర్ సార్ మన కేవలం తెలంగాణ కోసమే పెరిగిన వ్యక్తి తెలంగాణ కోసమే బతికిన వ్యక్తి ఆయన ప్రొఫెసర్ బ్రహ్మచారిగానే ఉన్నాడు ఆయన అటువంటి కమిట్మెంట్ ఉన్న గొప్ప వ్యక్తి కోసం ఈరోజు మనం ఆయన జయంతి జరుపుకోవడం మన అదృష్టంగా భావించి మీ అందరికీ ఆయన జయంతి సందర్భంగా మీకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను Thank you.